హలో ఎవరీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్ హోప్ యూ గట్స్ ఆర్ డూయింగ్ గ్రేట్ చాలా హ్యాపీగా ఉంది తెలుసా నేను పెట్టిన వీడియోకి మంచి వ్యూస్ వచ్చాయి సో హ్యాపీ అండ్ దిస్ ఈజ్ మై మార్నింగ్ రొటీన్ మార్నింగ్ రొటీన్ అంటే ఆ రోజు సాటర్డే అనమాట సో నార్మల్గా స్కూల్కి హాలిడే ఉంటుంది బట్ ఈ సాటర్డే కృతి స్కూల్లో కొంచెం స్పెషల్ అనమాట సో దానికోసం ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి చేసుకోండి నీ చేతిలో ఉన్నాయంటే సో నేను ఈ మధ్య కొంచెం డైట్ స్టార్ట్ చేశాను లైట్ లైట్గా అనమాట ఫుల్గా కాకుండా దాంట్లో ఒక పార్ట్ ఏంటి అంటే మార్నింగ్ ఒక హాఫ్ లీటర్ కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో లెమన్ ఒక్కటే పిండుకొని తాగాలి ఇది యాక్చువల్గా నాకు ఎలా ఎటువంటి డైట్స్ గురించి ఏం తెలియదండి నేను ఆ రిలేటెడ్ పర్సన్ కూడా కాదు శుభ్రంగా తింటాను బట్ కొంచెం వెయిట్ లాస్ అవుదామని చూస్తుంటే నా ఫ్రెండ్ నాకు సజెస్ట్ చేసినటువంటి డైట్ని నేను అక్కడక్కడ అప్పుడప్పుడు అలా చేస్తూ ఉన్నాను బికాస్ ఇంకా ఫీడింగ్లో ఉన్నా కాబట్టి నేను ఫుల్గా చేయలేను E సో కొంచెం చేస్తే మీకు తెలుసా ఒక వన్ వీక్లో వన్ కేజీ తగ్గాను చేసి చేయకుండా చేస్తే బట్ కరెక్ట్గా చేస్తే వెయిట్ లాస్ డెఫినెట్గా ఉంటుందన్నమాట ఆ పర్టికులర్ డైట్కి సో నేను మీతో అది కూడా షేర్ చేసుకుంటాను సో ఇక్కడైతే యా గోరువెచ్చ నీళ్ళలో లెమన్ పిండుకొని తాకుతున్నాయి అండ్ అందరు నా చుట్టూ తిరుగుతూనే ఉంటాడు ఆ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చి కిచ్చిడి మన సగుబయం ఉంటుంది కదా దాన్ని లేవగానే నాను పెడితే ఒక పది నిమిషాలు నాన్తే చాలండి ఆ తర్వాత వాటర్ని తీసేయాలి అంటే వడగట్టుకొని అలా పెట్టుకున్నాను దీనికి చాలా 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 సింపుల్ రెసిపీ కావాల్సింది ఆలూ పీసెస్ అండ్ ఇది పీనట్ని మనం ఏమంటారు రోస్ట్ చేసి పౌడర్ అనమాట ఈ నిన్న వీడియోలో అయితే నేను చెప్పాను పీనట్స్ గురించి నందుకు ఎలా ఇస్తున్నాను అని సో ఇదొక టెక్నిక్ కొంచెం పీనట్ని రోస్ట్ చేసుకొని అలా పౌడర్ కూడా పెట్టుకుంటాను అండ్ కొన్ని పచ్చిమిరపకాయలు జీలకర్ర అంతవరకే అండ్ ఒక పావు లీటర్ తాగా ఈ గ్లాస్ వచ్చి పావు లీటర్ అండి సో ఇది సెకండ్ గ్లాస్ అంటే అక్కడ నుంచోని వంట చేసుకుంటూనే వాటర్ తాగుతూ ఉంటాను ఒక హాఫ్ లీటర్ వేడి నీళ్ళు తాగిన తర్వాత ఒక హాఫ్ లీటర్ నార్మల్ వాటర్ తాగుతాను అరౌండ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయేసరికి వన్ వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ అయితే తాగుతున్నాను సో ఎంతో కొంత నా వంతు ట్రై చేయాలి కదా అట్లా అన్నమాట సో ఇక్కడ ప్రిపరేషన్ చాలా 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 సింపుల్ రెసిపీ ఇది కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది లేకపోతే అడుగు అంటుతుంది అనమాట అంటే నేను ఇంకా ఈ రెసిపీలో పర్ఫెక్ట్ అయితే కాదండి ఇది మేము పూణేలో ఉండేటప్పుడు మరాఠీ వాళ్ళు బాగా చేసుకుంటారు వాళ్ళు ఎవ్రీ మంత్ ఏకాదశికి ఉపవాసం ఉంటారనమాట అప్పుడు వాళ్ళు తినేటువంటి ఒకే ఒక ఐటెం ఫుడ్ ఐటమ్ ఇది ఒక్కటే సో ఆఫీస్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ తీసుకొచ్చి వాళ్ళు అపార్ట్మెంట్లో కూడా ఎవరైతే ఫాస్టింగ్ ఉంటారో వాళ్ళు ఇది చేసేవాళ్ళు ఇది నాకు చాలా 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 ఫేవరెట్ అప్పటి నుంచి ట్రై చేసండి ఇప్పటికొచ్చింది ఏదో లైట్గా వాళ్ళంత పర్ఫెక్ట్గా అయితే కాదండి బట్ నేను ట్రై చేయగలుగుతాను దీంట్లో జీలకర్ర చాలా టేస్ట్ అనమాట పంటికి తగులుతుంటే బాగుంటుంది కొంచెం జీలకర్ర ఎక్కువ వేసుకుంటాను పచ్చిమిర్చి కూడా తినేవాళ్ళు ఉంటే స్పైసీ కావాలంటే వేసుకోండి ఆ తర్వాత ఆలు ముక్కలు ఇవి మగ్గడానికి కొంచెం ఉప్పేసి తిని కుక్ చేస్తానంటే అవి ఆలు ఫ్రై అయిపోయింది మనకు ఆలు ఫ్రై చేసుకుంటాం కదా ఆ టైప్ అనమాట ఆ తర్వాత దీంట్లో మనం ఆల్రెడీ వడగొట్టుకున్నటువంటి సగ్గు బియ్యాన్ని యాడ్ చేసి మూత పెట్టేస్తే మంచిగా ట్రాన్స్పరెంట్గా అయిపోతాయి కుక్ అవుతాయి తెలుసు కదా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి లేకపోతే అడుగంటే ఛాన్సెస్ ఉంటుందన్నమాట సో లైట్గా ఒక ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుంది ఎక్కువసేపు కూడా కదా ఒక ఫైవ్ మినిట్స్లో ట్రాన్స్పరెంట్ అయిపోతాయి చూసారు కదా ఇప్పుడు దాంట్లో ఈ పల్లీ పౌడర్ మీకు ఎంత కావాలంటే అంత దీని క్వాంటిటీస్ క్వా ఏమీ ఉండవండి మీ టేస్ట్ అనమాట మీకు జీలకర్ర ఎంత కావాలి పచ్చిమిర్చి ఎన్ని కావాలి ఆలు ఎంత కావాలి ఇప్పుడు ఎంత కావాలి అన్నీ మీ ఇష్టం మీకు ఎంత నచ్చితే అంత వేసుకోవడమే సో ఆ రోజు బ్రేక్ఫాస్ట్ అయిపోయిన రోజు వెంటనే నేను కర్రీ స్టార్ట్ చేశాను ఎందుకంటే స్కూల్కి వెళ్ళాల్సింది టెన్ థర్టీకి వాళ్ళకి సింగింగ్ కాంపిటీషన్ సో టెన్ థర్టీకి వెళ్తే మళ్ళీ ఇంటికి వచ్చేసరికి అరౌండ్ వన్ అవ్వచ్చు రాగానే కొంచెం అన్నం పెట్టేసి మనం ఫ్రెష్ అయ్యేసరికి కుక్కర్లో ఉడికిపోతుంది అందుకని కర్రీ ఉంటే బెస్ట్ అని చెప్పి సో కర్రీ అయితే చేస్తున్నాను ఈ ములక్కాయలు ఇంటి నుంచి వచ్చిన ములక్కాయలు అనమాట మా ఫ్రెండ్ విజయవాడ వెళ్తే తీసుకొని వచ్చింది సో ఫ్రెష్గా ఉన్నాయి ఎందుకు వాటిని ఆ ఫ్రిడ్జ్లో పెట్టాలా అని వెంటనే కర్రీ చేసేసాను జూసీ జ్యూసీగా బాగుంటుంది కదా ఎవరైనా అంతే ములక్కాయలు తీసుకోకుండా ఫస్ట్ ములక్కాయ వండేసుకుంటే జ్యూసీగా అంత బాగుంటుందో అండ్ మా పిల్లలు పర్టికులర్ ములక్కాయలు చాలా బాగా తింటారు ఆ స్టిక్ ఒకటి చేతికిస్తే అది చిక్కు అన్నం తింటూ ఉంటారు అనమాట సో నేను ములక్కాయ టమాటా కూర చేద్దాం కొంచెం ములక్కాయలు వేగిన తర్వాత నేను టమాటాలు వేస్తాను ఆ కొంచెం మగ్గాయనుకోండి జ్యూస్ పీల్చడానికి ఈజీగా ఉంటుందన్నమాట అందుకని ములక్కాయలు అయిపోయిన తర్వాత కొన్ని టమాటాలు కూడా ఎక్కువ వేసుకుంటాను ఎందుకంటే కొంతమంది వాటర్ పోస్తారు గ్రేవీ కోసం నేను వాటర్ యాడ్ చేయకుండా ఓన్లీ టమాటాలతో మాత్రమే కుక్ అవ్వాలని టమాటాలు వేసి చిన్న స్టవ్ మీద సిమ్లో పెట్టండి ఇంకా చాలా బాగా కుక్ అవుతుంది ఇంకా ఆ తర్వాత మేమైతే రెడీ అయిపోయి స్కూల్కి స్టార్ట్ అయిపోయాం అరౌండ్ టెన్ థర్టీకి కరెక్ట్ స్టార్ట్ అయిపోయాం కృతి ఇంతకుముందు సింగింగ్ నేర్చుకుందండి అప్పుడు కానీ చాలా గ్యాప్ వచ్చింది ఆల్మోస్ట్ వన్ ఇయర్ గ్యాప్ తీసేసుకున్నాను నాకు నందంతో కుదరట్లేదని చెప్పి బట్ కార్లో వెళ్ళేటప్పుడు సరే ఒకసారి పాడిద్దాము దాన్ని ప్రాక్టీస్ చేపిద్దాం అని చెప్పి వెళ్ళేటప్పుడు కూడా ఒక టూ త్రీ టైమ్స్ పాడిచ్చాను నేను అప్పుడే కదా తనకు గుర్తుంటుంది ఇలా స్కూల్స్లో ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తూనే ఉంటారండి లాస్ట్ టైమ్ స్టోరీ టెల్లింగ్ ఉందన్నమాట దానికి కూడా కృతి వెళ్ళింది ఇప్పుడు సింగింగ్ అంటే ఏంటి ఆ ప్రోగ్రామ్ మనం వాళ్ళకు వచ్చారాదా అన్నది పక్కన పెట్టేసి దానికి ప్రతిదానికి అనుకోండి వాళ్ళకి అంటే ఎవ్రీడే స్కూల్కి వెళ్ళడం వేరు ఆ రోజు పేరెంట్స్తో వెళ్ళడం వేరు కదా సో అదొక ఆనందం అనమాట మంచిగా రెడీ అయ్యి వాళ్ళకి స్టేజ్ ఫియర్ ఫస్ట్ స్టేజ్ ఫియర్ చాలా ఎక్కువ ఉంటుంది నాకైతే ఇంకా ఉందండి నాకు స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడాలంటే చాలా భయం బట్ అలాంటిది ఓవర్కమ్ అవ్వాలంటే చిన్నప్పటి నుంచి మన మనం కూడా వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయాలన్నమాట ప్రతిదానికి తీసుకెళ్తే వాళ్ళకి స్టేజ్ ఫియర్ ఉన్నది ఇప్పుడు క్రితిని ఎక్కడ ఎంతమంది ముందు మాట్లాడమన్నా మాట్లాడుతుంది సో అలా ఆ రోజైతే సింగింగ్ కాంపిటీషన్ అయిపోయింది అండ్ క్రితి నెక్స్ట్ లెవెల్కి సెలెక్ట్ అయింది తెలుసా యా ఐఎమ్ సో హ్యాపీ యా లిరిక్స్ మర్చిపోతూనే ఉంది నేను అందిస్తూనే ఉన్నా అది మ్యాటర్ ఏం కాదండి పర్ఫెక్ట్గా ఉండాలి అని నేను ఎప్పుడు అనుకోను మీరు చూస్తే క్రితి నన్నే చూస్తా ఉంది అనమాట మధ్యలో మర్చిపోతే నేను అందిస్తున్నా జస్ట్ ఒక పల్లవీచరణ నేర్పించా అంతా కూడా కాదు అండ్ మధ్యలో కూడా నేను లిరిక్స్ అందిస్తూనే ఉన్నా బట్ స్టిల్ ఆ కాన్ఫిడెంట్గా తను పాడడం వల్లనే సెకండ్ లెవెల్కి ప్రమోట్ అయింది సో ఇక్కడ పాడుతున్నారా లేదా అని చూడరండి వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంపార్టెంట్ అనమాట సో అది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మర్చిపోకుండా కామెంట్ చేయండి బాయ్ బాయ్